ओम गणानां त्वा गणपतिकुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिःसीदसाधनम् श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतये नमः हरिः ओम् श्री शिर्डी साई सच्चरित्र పారాయణంలో భాగంగా ఈ రోజున 31వ రోజు పారాయణ మనం చేసుకుంటున్నాం. మహారాజులు ఏ విధంగా అయితే పరిపాలనార్థం అనేకానేక కార్యాలకై అనేకులను నియమిస్తారో సర్వ జగత్ చక్రవర్తి అయినటువంటి ఆ సర్వేశ్వరుడు కూడా అదేవిధంగా లోక పరిపాలనార్థం కొందరు కొందరిని తన అంశాలతో జన్మింపజేస్తాడు. ముఖ్యంగా ఇరకాతాల దొరక వంటి ఈ తోలికి జీవుడు సజీవ బహిర్గతుడై తనందుకునేలా చేయడానికి గాను శ్రీమద్ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయిబాబా వంటి అవతార పురుషులను యోగులను సిద్ధ సంకల్పులను మనకు ప్రసాదిస్తాడు. అందుకే మనం వారిని ఆరాధించినంత మాత్రం చేతనే భాగవత్ కృపకు పాత్రులం కాగలుగుతాం. నిత్య నిరామయమైనటువంటి ఆ అవ్యయత్వం తనను ఆరాధించే వారి ఆపదలను నివారించేందుకు గాను తరచూ వారిని శ్రీ బాబా వంటి సద్గురుల వద్దకు పంపడం కూడా కద్దు. తద్వారానే శ్రీ బాబా భగవద్ వంశోద్భవులని మనకు రుజువవుతోంది. ఇందుకు చిన్న ఉదాహరణ ఏమిటంటే నాసిక్ జిల్లా వాణిలో సప్తశృంగి అనే ప్రసిద్ధ దేవతాలయం ఉంది. కాకాజీ వైద్య అనేవాడు ఆ గుడి పూజారిగా ఉంటూ అమ్మవారిని ఎంతో భక్తిశ్రద్దలతో ఆరాధించేవాడు. కాని ఎందువల్లనో అతను అనేక కష్టానష్టాలకు గురై మనశ్శాంతిని కోల్పోయి మదనపడసాగాడు. అప్పుడు సప్తశృంగి దేవత అతని కలలో దర్శనమిచ్చి షిరిడీ వెళ్లి సాయిబాబాకు శరణాగతి చెయ్యి అని ప్రబోధించింది. ఆనాటికి ఇంకా శ్రీ సాయికి అంతగా ప్రఖ్యాతి కలగకపోవడం వలన షిరిడీ అనేది ఓ మారుమూల గ్రామం కావడం వలన ఆ పూజారికి షిరిడీ చేరే దారిగాని శ్రీ బాబా యొక్క ఘనత గాని తెలియక అయోమయ అవస్థలో ఉండిపోయాడు. ఇంకిప్పుడు షిరిడీలో జరుగుతున్న విందరం చూద్దాం. శ్రీ బాబాకు ఆప్తభక్తుడైన శ్యామా యొక్క ఎలవేల్పు సప్తశృంగి దేవత. శ్యామాకు పసితనంలో జబ్బు చేసినప్పుడు అతనిని ఆ దేవతా దర్శనాన్ని పంపుతానని తల్లి మొక్కుకుంది. అది మరిచేపోయారు. అనంతరం శ్యామా తల్లికి స్తనాల మీద తామర రావడంతో అది తగ్గితే అమ్మవారికి రెండు వెండి స్తనాలు సమర్పిస్తానని మొక్కుకున్నారు. అది మర్చిపోయారు. ఆమె అవసాన దశలో ఈ రెండు మొక్కులు గుర్తురావడంతో అవి తీర్చే భారం శ్యామా మీద పెట్టి అతని తల్లి కన్ను మూసింది. ఏడుసూతకాలవి పూర్తయ్యాక శ్యామా రెండు కుచాలను చేయించి తెచ్చి శ్రీ సాయిబాబా పాదాల వద్ద ఉంచి, భగవాన్, నాకు నువ్వు ఇలవేల్పువు, ఇల్లు వేల్పువు కూడా నువ్వే, దయచేసి ఇవి స్వీకరించి నా మొక్కు చెల్లుగట్టుకోమన్నాడు. కాని శ్రీ సాయి అంగీకరించలేదు. తన దర్శనానికే తప్పించే కాకాజీ వైద్యుని షిరిడీ రప్పించుకునేందుకు ఇదో చక్కటి అవకాశం కదా. అందువల్ల శ్యామానే స్వయంగా వాణికి వెళ్లి ముక్కు తీర్చుకు రమ్మన్నారు. ఎంత విచిత్రం! అక్కడ తన పూజారినే శ్రీ బాబా వద్దకు పంపుతోంది ఆ సప్తశృంగి. ఇక్కడ తన ప్రియభక్తుడినే తన ఆ తల్లి దగ్గరికి పంపుతున్నారు ఈ సద్గురువులు. దైవలీలలు అనూహ్యులు కదా. షిరిడీ ఎక్కడ ఉందా, ఎలా వెళ్లాలా, బాబాను ఎలా దర్శించాలా, తన బాధలు ఎప్పుడు తీరిపోతాయని తపించిపోతూ ఉన్నాడు వాణిలో కాకావజీ వైద్య. అంతలోనే అక్కడికి వెళ్లాడు శ్యామ. మొక్కులు రెండు సక్రమంగా తీర్చుకున్న అనంతరం కుశల ప్రసరణలో శ్యామ షిరిడి నుంచి వచ్చాడని తెలియగానే కాకాజీ ఆనందంతో కన్నీరు పెట్టుకున్నాడు. శ్రీ సాజీ గురించి గుచ్చి మరీ మరీ అడిగాడు. శ్యామ కూడా శ్రీ బాబా లీలను వెడమరిచి మరీ వినిపించాడు. అనంతరం ఇద్దరు కలిసి షిరిడి చేరారు. శ్రీ బాబా దర్శనం మాత్రం చేతనే కాకాజీ వైద్యకు మనశ్శాంతి లభించింది. బుద్ధి స్థిమితపడింది. శ్రీ సాయి శరణాలపై పడి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ శరణాగతిని కోరాడు. శ్రీ బాబా ఆజ్ఞ మీద 12 రోజుల పాటు షిరిడీలోనే ఉండి ఉదీ ప్రసాదాన్ని దీవెనలను పొంది సంపూర్ణ స్వస్థతతో వాణికి మళ్లీ వెళ్లిపోయాడతను. ఇంతకంటే రుజువేం కావాలి? శ్రీ సాయిబాబా భగవద్ వంశోద్భవులు అనడానికి ఒకనొక దర్బారు వేళ ఉన్నట్లుండే శ్రీ సాజీ ఇలా బోధించసాగారు. ఆకలి కడుపు అన్నాన్ని కోరుతుందే కాని ఆత్మ ధ్యానాన్ని కోరదు. అది దేహ లక్షణం.
उपवास वलन शरीर शुष्किस्तुंदि नीरसपड़ शरीर तो आत्मानुभव असाध्यं काबट्टी अमिताहारं बागाने निराहारं कूडा आत्मक्षोभ कारकमने गुर्तिंचंडि अंत्यतने नेनु ना भक्तुल्नि होली पंडुगनाडु कूडा उपवासं चेयनिवनु अंत हठात्तुगा श्री बाबा एंदुकु अला प्रकटिंचारो एवरिकी अर्थं कालेदु कानी श्री साई अला चेप्पिन तर्वात ఒకటి రెండు గడియలలోనే భక్తుడైన గోకిలే భారీ శ్రీడి వచ్చి శ్రీ బాబాను దర్శించి ఈ హోలీ పండుగను పురస్కరించుకుని నీ పాదాల దగ్గర మూడు రోజులు ఉపవాసం ఉండేందుకు అనుమతించమని కోరింది. దర్బారు వారికి ఉత్సాహం పెరిగింది. అంతకు ముందే శ్రీ సాయి ఉపవాసాలు వద్దన్నారు. ఇప్పుడు ఈ భక్తురాలు ఇలా కోరింది. శ్రీ బాబా ఏం జవాబు చెబుతారా అని అంతా ఉత్కంఠతో చూస్తున్నారు. అప్పుడు శ్రీ సాయిబాబా నీ నిర్ణయాన్ని కనిపెట్టి ఇప్పుడు ఆ విషయం గురించే ప్రస్తావిస్తున్నానమ్మా. అంతట అవసరం నీకేమొచ్చింది? దాదాభట్టి ఇంటికి వెళ్లి బొబ్బట్లు చేసి అతని కుటుంబానికి పెట్టి నువ్వు కూడా తిను అని చెప్పారు. ఆ మాటలకి శ్రీమతి గోకెలే కాస్తంత నిరుత్సాహపడింది. కాని విచిత్రం ఏమిటంటే రేపు లేదు ఎల్లుండే హోళీ అనగా దాదాభట్ భార్యకి ఇబ్బంది కలిగింది. ఆ ఇంటిలో వండి పెట్టేందుకు మరెవరూ లేకపోవడం వల్ల గోకెలే భార్య ఆ ఇంట వంట చేసి వాళ్లకు పెట్టి తాను కూడా ఇంగిలి పెడక తప్పలేదు. బొంబాయికి చెందిన దక్కర్ అనేవాడు తన దగ్గర పనిచేసే కాకా మహాజీని ద్వారా శ్రీ బాబా గురించి విని ఆయన చేసే అద్భుతాలు చూడాలనే ఉద్దేశంతో కాకాతో కలిసి షిరిడి చేరాడు. ఇద్దరూ కలిసి మసీదుకు వెళ్లారు. శ్రీ బాబా దర్బారు తిరిగి ఉన్నారు. కాకా శ్రీ సాయికి నమస్కరించి ద్రాక్షపళ్లు సమర్పించుకున్నాడు. తక్షణమే శ్రీ బాబా వాటిని దర్బార్లో అందరికీ పంచమని ఆదేశించారు. ఆ పంపకంలో దక్కరికి కూడా కొన్ని పళ్లు ముట్టాయి. కానీ కడిగి శుభ్రం చేయని వస్తువును తినవద్దని అతని వైద్యుడు గట్టిగా చెప్పడం ఒకటి, తీరా తింటే ఆ గింజలను ఎక్కడ పారేయాలనే సందేహం ఒకటి. ఈ రెండూ దక్కర్ని పీడిస్తున్నాయి. అయినా కూడా శ్రీ బాబా స్వయంగా మహాత్మా తినండి అని ఆదేశించడంతో గబగబా తినేశాడు. ఆ గింజల్ని చేతిలో గుమ్ముకుని జేబులో వేసుకుంటూ ఇతరేం సద్గురువు, బొత్తిగా నాకు ఇష్టం లేని పనులు చేయమంటాడేమిటి అని లోలో పిలుసుకున్నాడు. అదే తడువుగా శ్రీ సాయి అతనికి మరికొన్ని పండ్లనిచ్చి అవి కూడా తినమని ఆదేశించారు. కాని దక్కర్ వాడిని తినకుండా అలా చేతితోనే పట్టుకుని కూర్చున్నాడు. శ్రీ బాబా ఊరుకోకుండా ఆ పళ్లను అతను తినాల్సిందేనని ఒత్తిడి చేయడంతో తినక తప్పలేదు. అద్భుతం, ఆ ద్రాక్ష పళ్లలో అసలు గింజలేవు. ఆశ్చర్యపోతూనే దక్కర్ పక్కనున్న వాళ్ళని ప్రశ్నించగా వారందరి పళ్లలోనూ కూడా గింజలున్నాయని తెలిసింది. దక్కర్ మహాశ్చర్యంలో తన మునకలైపోతూనే శ్రీ సాయి చూశారు. శ్రీ బాబా మందహాసంతో దక్కర్ వైపు ఇంకోలా చూశారు. చూసి ఎమయ్యా దక్కర్ మహాశయ అద్భుతం చూడాలని వచ్చావు కదా, చూశావా అన్నట్లుగా ఉన్నాయి సాయి చూపులు. శ్రీ సాయి భక్తులలోని అగ్రగణ్యులలో ఒకడైనా దేవు ప్రారంభంలో ఎన్నో సందేహాలతో ఉండేవాడు. ఆ స్థితిలోనే శ్రీ బాబా దయని పొందేందుకు దగ్గరదారులు ఏమైనా ఉన్నాయా అంటూ అందరినీ విచారణ చేయడం మొదలెట్టాడు. చివరగా బాలక్రామ్ అనే భక్తుని కలిసి శ్రీ సాయి అనుగ్రహానికి సూక్ష్మ మార్గం చెప్పమని బలవంతం చేస్తుండగా దేవుకు శ్రీ బాబా నుంచి పిలుపు వచ్చింది. ఆదరాబాదరాగా తన ముందుకు వచ్చిన దేవు వైపు గంభీరంగా చూస్తూ నా గుడ్డ పీలికలు ఎందుకు దొంగతనం చేస్తున్నావని ప్రశ్నించారు శ్రీ బాబా. తనకు ఏ పాపమూ తెలియదన్నాడు దేవు. అయినా శ్రీ సాయి ఊరుకోకుండా ముసలివాడ అబద్దాలకు ఇన్నేళ్లు మీదపడి కూడా దొంగతనాలు చేస్తావేటి అంటూ కసిరి పారేశాడు. బెత్తరపోయాడు దేవు. ఆయన అనుగ్రహం కోసం తను ప్రయత్నిస్తూ ఉంటే ఆగ్రహిస్తారేమిట్రా బాబు అని పరిపరి విధాలా మదనపడిపోసాగాడు. నిజానికి శ్రీ బాబాకున్న వల్ల ఒక లంగోటి, ఒక పొడిగాడి చొక్క, ఒక అంగుస్త్రం, ఒక తలగుడ్డ, జోలే, వీటిల్లో ఏ ఒక్కటి కూడా దేవుకి అక్కర్లేదు. కాని బాబా గద్దెంపులు గదడు గదగదలాడిపోసాగాడు. ఇంకొక గదుము గదిమితే అతనేమైపోతాడు అనిపించింది. కాబోలు శ్రీ సాయిబాబా రవంత శాంతం వహించి, నేను నీకు జలతార దుస్తుల్ని ఇద్దామనుకుంటున్నాను, నీకు ఆ పాతగుడ్డ పీలికలు ఎందుకు అని మృదువుగా అడిగారు. నాకేమీ తెలియదు బాబా అన్నాడు అంటూ భోరుమన్నాడు దేవు. అప్పుడు శ్రీ బాబా అత్యంత అనుగ్రహంతో అతను ఓదార్స్తూ, ఊరుకో, నేను నీ ఎదురునే ఉన్నాను కదా, నా గురించి వాళ్లనే విడనాగడం ఎందుకు? ఆ చాటుమాటి చెవుకొరిపిల్లే గుడ్డ పీలికల దొంగతనం. భక్తి ఒకటే నా దయకు దగ్గరదారి అమ్మా. ఇక్కడ నేను కరుణించిన ప్రాణంతో ఈ ప్రపంచంలో లేదు. ఆ కరుణ నా భక్తుల యందు ప్రత్యక్షంగాను ఇతరుల యందు పరోక్షంగానూ ఉంటుందంతే అని వివరించారు. అంతటితో దేవు కుదుటిపడి శ్రీ బాబా దీవెన పొంది వారికి దర్శనం సమర్పించుకుని తిరిగి ప్రయాణమయ్యాడు. అన్నట్లు దక్షిణ అంటే చిన్న మాట గుర్తుకొచ్చింది. డబ్బులు అడిగే వాళ్ళంతా రగాకోరులే అనేది డబ్బే లోకంగా ప్రతి కొందరి నిశ్చితాభిప్రాయం. అటువంటి వాళ్లకు ఎన్నో నిదర్శనాలు కలిగినా శ్రీ బాబా కపటయోగిలాగానో దాంబికులలాగానో మాత్రమే కనిపిస్తూ ఉంటారు. బాబా సన్యాసి కదా, వచ్చిన వాళ్ళని దక్షిణ పేరుతో డబ్బులు అడగడం దీనికి కొన్ని వేల రూపాయలు వెనకేసుకున్నాడు అని ఆరోపిస్తూ ఉంటారు.
ప్రభుత్వానికి ఆయన మీద ఫిర్యాదు కూడా రాసి పంపించారు. ప్రభుత్వ పనుల శాఖకు చెందిన క్రైస్తవ వ్యక్తిని శ్రీ బాబాయ్ ఆదాయాన్ని పరిశీలించవలసిందిగా నియమించింది. అతగాడికి శ్రీ సాయినాథ్ మహారాజ్ వారి ఆదాయం ఎంతటి ఆశ్చర్యం కలిగించిందో ఆ యోగిచంద్రుడి ఖర్చు అంతకు రెట్టింపు ఆశ్చర్యం కలిగించింది. ఎంత డబ్బు వసూలైనా ఆయన తన చింకిపాదలకే తప్ప అంగీలకు అడంబరాలకు పోలేదు. భిక్షారూపంలో భక్తులు పెట్టిన భువనే తప్ప పంచభక్ష్య పరమాన్నాల జోలికి వెళ్లలేదు. శిథిలమైన మసీదులోనూ ఆ చవకబారి చావిడిలోనూ తప్ప మేడలు మిద్రలో నివసించలేదు. అయినా ఈ గుర్రాలేమిటి, రథమేమిటి, చావడోత్సవంలో కిరీటమేమిటి, ఇవన్నీ శ్రీ బాబా సంపాదించినవి కావు. రాధాకృష్ణమాజీ మహల్సాపతి వంటి వాళ్లు శ్రీ సాయి సంస్థానం అనేది ఒకటి ఏర్పరిచి భక్తుల ద్వారా సమకూర్చిన సామగ్రి మాత్రమే. గుర్రమిచ్చింది ఒకళ్లైతే దానికి సారకర్చించింది ఇంకొకరు. పోనీ ఆ విధంగా సమకూరినవైనా శ్రీ సాయి వాటిని ఉపయోగించారా? లేదు. ఆయన ఏనాడు అశ్వారోహణ గాని, గజారోహణ గాని, ఆందోళిక ఆరోహణ గాని, రథారోహణ గాని చేసరగరు. నిత్యము పాదుకులైనా సరిగ్గా ఉపయోగించేవారే కాదు. అయితే ఆయన దక్షిణగా తీసుకుని సొమ్మంతా ఏమైంది? విదేశీ బ్యాంకులు దాచుకున్నారా? మరేం చేశారు చూద్దాం. ఈ దక్షిణ విషయంలో శ్రీ బాబాయే స్వయంగా చెప్పిన మాట ఒకటి ఉంది. నేను అందరినీ దక్షిణ అడగను. భగవంతుడు ఎవరిని చూపిస్తే వాళ్ళని అడుగుతాను. అలాగని ఎక్కువిస్తే తీసుకోను, తక్కువైతే అడగకుండా ఊరుకోను. ఈ ఉత్సవాలు, ఈ జెండాలు, ఈ పండుగలు, ఈ గుండిగలు ఎన్ని ఉన్నా అవేమీ నాకు కావు. నా లంగోటి, పొరగాటి ముత్తక, ముచ్చ, చొక్కాయి, అంగుస్త్రము, తలగుడ్డ, ఆ జోలే, ఆ సేనారేకు, డొక్కు, ఇవి మాత్రమే ఈ శరీరానివి. ఇక నా ఆత్మకు నా భక్తులు తప్ప మరెవరూ లేరు. అటువంటి శ్రీ బాబా ప్రతిరోజు తనకు చేరిన ధనంలో అతి స్వల్ప భాగాన్ని నిత్యాగ్నిహోత్రం ధునిలో అన్ని కట్టెలకు తన చిరుములోని నాటు పొగాకు కోసము ఖర్చు చేసేవారు. తక్కిన అత్యధిక భాగం సొమ్మంతో కూడా ఆశ్రయించిన వారందరికీ మనిషికి ఒక్కటికి ఒక రూపాయి నుండి 50 రూపాయల వరకు పంచిపెట్టేవారు. షిరిడీ మరలి వచ్చిన తొలి రోజుల్లో తాము అడవులలో మసలుతుండగా అన్వేషించి మరీ అన్నం పెట్టిన బాయిజాబాయి సేవ ప్రతిజ్ఞతగా ఆమె కుమారుడైన తాత్యాకు రోజుకు 1కి 25 రూపాయలు పైగానే ఇచ్చేవారు. అదీగాక మసీదు శుభ్రపరిచేవాళ్లు, దీపాలు పెట్టేవాళ్లు, పితళే వంటి వాళ్లు, ఎంతరెందరో యాచకులు మొత్తం సొమ్మును అందరికీ పంచిపెట్టేసేసి చీకటి పడే వేళకల్లా ఖాళీ జేబులతో మిగిలేవారు. అయినా నిచ్చినందుకే 2 రూపాయలు కూలి ఇచ్చినట్లు చదువుకున్నాం కదా మనం. అటువంటి ఉదార పురుషులు ఏం వెనకేసుకుంటారు? పైగా శ్రీ బాబా తరచూ నేను ఎవరి వద్దనైనా ఒకటి తీసుకుంటే దానికి 10 రెట్లు ఇస్తాను అని ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్పేవారు. అయినా సరే అందరికీ ఇచ్చేసిన తర్వాత కూడా ఆయన దగ్గర ఏదైనా మిగిలితే ఆ సొమ్ముతో మరునాడే మసీదులు అన్నదానం చేసేవారు. ఈ అన్నదానం అనేది శ్రీ సాయి వద్దనున్న పైకం మీద ఆధారపడి ఉండేది. ఒక్కొక్కసారి అన్నం, సాంబారు, కూరలు వంటివి, ఇంకొకసారి చక్కెర పొంగలి, మరోసారి జొన్న అంబలి, వేరొకసారి రొట్టెలు, ఏదో ఒక సమారంభం జరుపుతూనే ఉండేవారు. ఇలా శాఖాహారమే కాదు, వారికి తోచినప్పుడు మేక పల్లావు, కోడి పల్లావు వంటి మాంసాహారం కూడా పంచేవారు. అలాగని ఎవరి ఆచారాన్ని వదులుకోమనేవారు కాదు. మాంసాహారాన్ని పంచేటప్పుడు శాఖాహారాన్ని దూరంగా ఉంచేవారు. సదాచారమే సర్వశ్రేష్టం. దాని నుంచే ధర్మం ఆవిర్భవిస్తుంది. ధర్మానికి దైవమే అధిపతి. కాబట్టి ఆచారాన్ని తప్పటం దైవాన్ని తప్పటమే సుమాని బోధించేవారు. సమారోహణ చేయదలుచుకుంటే మాత్రం శ్రీ బాబాయే స్వయంగా బజారుకు వెళ్లి కావలసిన సరుకులన్నీ కొనిచ్చేవారు. వాటిని ఆయనే బాగు చేసేవారు. మసాలాలు, వగారాలు కూడా ఆయనే స్వయంగా నూరేవారు. ఇక రొట్టెల సమారాధనకైతే గోధుమలను తెలుగులో వేసి తామే విసిరి ఆ పిండిని చక్కగా తడిపి రొట్టెలుగా తట్టి ధుని మీద కాల్చేవారు. అదేం చిత్రమో గాని ఎంచక్కటి పొరలతో చక్కగా కాలిన ఆ రొట్టెల్ని ఎంత అధిక భోజన పొరలైనా సరే మహా అయితే 2 గంటే ఎక్కువ తినగలిగేవారే కాదు. తక్కిన వంటల విషయంలో శ్రీ బాబా మసీదు బయట ఖాళీ స్థలంలో పొయ్యిలా చేసి మసీదులోని 2 పాత్రలతోనే వంటన కానిచ్చేసేవారు. ఆహారం రుచిగా ఉండడం కోసం శ్రీ సాయి విశేషమైన శ్రద్ధ తీసుకునేవారు. పదార్థాలు సరిగా ఉడికాయో లేదో చూడటం కోసం కపినీని తప్పించి తమ చేతినే గరిటిలాగా ఉడుకుతున్న పాత్రలో ఉంచేవారు. అన్నం కలుపునా, కూరల మెదిపినా అదే పద్దతి. వేడికి తట్టుకోలేకపోవడం గాని చెయ్యి కారడం గాని ఏనాడు జరగలేదు. వచ్చిన వారందరికీ ఆ వంటకాలను తామే స్వయంగా వడ్డించేవారు. ఇదంతా చూసిన ఆ పన్నుల ఉద్యోగికి తల తిరిగినంత పనైంది. ఎవరైనా శ్రీ సాయికి ఏదైనా ఇస్తున్నప్పుడు అది శ్రీ బాబా పుచ్చుకున్నట్లు కాక శ్రీ బాబాయే భక్తులకు ఏదో ఇస్తున్నట్లుగా కనబడింది. అంతటితో ఆ ఉద్యోగి ఈ నిరామయ, నిర్వికల్ప, నిశ్చల, నిర్మమ సాయి ప్రభువుపై తన దర్యాప్తును ఆపివేసి శ్రీ సాయి వద్దకు బాధలతో
వచ్చినవాళ్ళు సంతోషాన్ని మూసుకొని వెళ్ళిపోతున్నారు. ఆకలితో వచ్చినవాళ్ళు నిండిన కడుపులతోనూ, వ్యాధులతో వచ్చినవాళ్ళు ఆరోగ్యంతోనూ, డబ్బుతో వచ్చినవాళ్ళ పుణ్యంతోనూ, పేదరికంతో వచ్చినవాళ్ళ పైకంతోనూ మరలు విడుతున్నారు. పన్నుల శాఖ వారు పర్యవేక్షించాల్సినంత ఆర్థికపరమైన లావాదేవీలు ఇక్కడేమీ లేవు అని పైవారికి రాశాడు. అంతటితో ఆ గొడవ ముగిసింది. సిరిడి వదిలి విడుతూ ఈ ఉద్యోగి యేసును చదివినప్పుడు అంతటి వాళ్లుంటారా అని అనుమానించాను. శ్రీ సాయి దర్శనంతో ఉంటారని నమ్ముతున్నాను సెలవు అని చెప్పి మరీ వెళ్లాడు. శ్రీ సాయినాథుని భక్తులు ఏనాడు కూడా దగాపడరు. లోకం శ్రీ సాయిని ఎలా గౌరవిస్తోందో శ్రీ సాయి భక్తులు కూడా అదే గౌరవాన్ని పొంది తీరుతారు సుమా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.